గమితారాలు చూస్తే తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వరుసగా జరుగుతున్న కార్ల ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో రాత్రి 5 కార్ల అద్దాలు పగలగొట్టారు దుండగులు. గత వారం రోజుల్లో మొత్తం 12 కార్లు ధ్వంసమయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాహుబలి సినిమా విడుదల సమయంలో టికెట్ల ఉద్రిక్తతతో కొన్ని కార్లు అద్దాలు పగలగొట్టారు. కానీ ఆ తర్వాత కూడా వరుసగా ఘటనలు జరుగుతుండటంతో పోలీసులు ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఆకతాయిల పనా లేక కార్లు ధ్వంసం చేయడం వెనుక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు.